ఘన జీవామృతం తయారీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జీవామృతంలో రెండు రకాలు, ఒకటి ద్రవము, ఒకటి ఘనము. ఈ ఘన జీవామృతంలో పేడ ప్రధానమైనటువంటిది. ఇది మనకు సుమారుగా 5 కిలోల పేడ తీసుకున్నాం. 5 కిలోల పేడలో మనకు సూక్ష్మ జీవాణువులు అనేకం ఇందులో దాగి ఉన్నాయి. ఈ దాగి ఉన్న జీవాణువులకు మరి వీటిని బాగా పెంచి పెద్ద చేసి అనతి కాలంలోనే 28 గంటలు, 48 గంటలు, సుమారుగా 72 గంటలు ఈ కాల పరిమితిలో విపరీతమైన జీవాణువులను బాగా పెంచినటువంటి ఈ యొక్క ఘన జీవామృతాన్ని మనం దీంట్లో కొన్ని అంశాలను కలుపుకోవాల్సి వస్తుంది. ఇందులో ప్రధానంగా మనము బెల్లం కూడా 5 కిలోలకు ఒక 5-10 గ్రాముల చొప్పున బెల్లాన్ని కలుపుకొని బెల్లాన్ని కూడా వేసుకున్నాము. ఈ పప్పు పిండి అండి, ఏదైనా సరే పప్పు పిండి, అదేమో నల్ల బెల్లం అంటారు దీన్ని. తర్వాత ఇది పప్పు పిండి, ఏదైనా వేస్ట్ మనం పప్పులను మనము మామూలుగా మనం ఇసురాలు ఇసిరిన తర్వాత వచ్చిన పొట్టు ఈ వేస్టేజ్ అంతా కూడా పప్పుగా వాడుకోవచ్చు. ఇట్లా వాడుకున్నటువంటి ఈ పప్పు ఈ బెల్లాన్ని మనకు దీనికి మూలంగా పేడ, తర్వాత మూత్రం, ఈ మూడు అంశాలు. దీనికి ఇంకొక అంశం, 5వ అంశం, ఇందులో కూడా స్వజాతి జీవ క్రిములు ఉండటానికి ఒక పిడికెడు మట్టి కావాలి. ఈ పిడికెడు మట్టిని కూడా మనము ఇందులో మనము కలిపేసి ఈ మట్టిని పేడను మరి మూత్రాన్ని బెల్లాన్ని పిండిని అన్నింటిని కూడా ఒక చోట చేర్చి వీటి బాగా పిసిగి చక్కగా మనము ముద్దలు కట్టుకొని దీన్ని 48 గంటలు దిబ్బేసి పెట్టుకోవాలి. దీంట్లో తగినంత గోమూత్రం, ఇది ముద్దలు కట్టడానికి మనకు తగినంత గోమూత్రాన్ని వాడుకుంటే సరిపోతుంది. పేడ, గోమూత్రము, మరి పిండి, బెల్లము, మట్టి, 5 అంశాలు కలుస్తాయి ఇందులో. ఈ 5 అంశాలతో దీన్ని మనము చక్కగా ముద్దలు చేసుకొని మరి పిసుకొని గట్టిగా పిసుకోవాలి. అన్ని భాగాలు కూడా చక్కగా పిసుకాలి. దీన్ని మామూలుగా పెద్ద ఎత్తున ఒక టన్ను కనుక, ఒక క్వింటాల్ కనుక వేసుకున్నట్టయితే మన సంవత్సరం అంతా గోనె సంచుల్లో దాపెట్టుకొని మనం వేసినట్టయితే మనం పంటలు విత్తనం వేసుకుంటూ మొక్కలు నాటుకుంటూ ఆ మొక్కలకు విత్తనానికి మరి కావలసినటువంటి పోషకాలను ఇచ్చేటువంటిది జీవ ప్రక్రియ. ఇప్పుడు ద్రవ జీవామృతాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో సత్యరెడ్డి మాటలోనే విందాం. దేశవాళీ ఆవు యొక్క గోమూత్రం, ఈ గోమూత్రాన్ని 10 లీటర్ల గోమూత్రం, 200 లీటర్ల డ్రమ్ములో 3 పావులంతు ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న దాంట్లో ఈ గోమూత్రాన్ని మనము 10 లీటర్లు గోమూత్రం పోస్తున్నాం. తర్వాత 10 కేజీల పేడ, ఇది 10 కేజీల పేడ. అట్లనే మనకి 2 కిలోల పిండి, 2 కిలోల బెల్లం, ఇవి కూడా మనకు చాలా ముఖ్యం. 2 కిలోల బెల్లము, 2 కిలోల పిండి. తర్వాత ఈ పిడికెడు, ఇందులో మనము పుట్టమట్టి అనుకుంటాము. ఈ పుట్టమట్టిలో అంటే ఎక్కడైనా రసాయనాలు ఇంతకుముందు ఆడనటువంటి భూమిలోని యొక్క మట్టిని వేస్తే చాలు, ఇందులో జీవ ప్రక్రియ బాగా ఉంటుంది. ద్రవ జీవామృతంలో మొదలు మనము 3 వంతులు నీళ్ళు తీసుకున్నాము, 1 వంతు ఖాళీ పెట్టాము. ఆ ఖాళీ పెట్టిన దాంట్లో 10 లీటర్ల దేశవాళీ గోమూత్రాన్ని తీసుకున్నాం. తర్వాత మళ్ళీ అందులో 10 కేజీల పేడను కలాపి చల్లి పిసికి బాగా పిసికినటువంటిది ఇందులో కలిపాము. ఓ పిడికెడు మట్టిని కూడా మనం ఇదో ఇలాంటి పిడికెడు మట్టిని కూడా తీసుకొని, అంటే ఈ భూమి మీద కాకుండా మనము వేరే మన పుట్టమట్టి, మన జీవ ప్రక్రియ ఉన్నటువంటి పుట్టమట్టిని కనుక తీసుకొని ఇందులో వేసుకున్నట్టయితే దీన్ని కూడా దీంట్లో కలుపుకొని ఈ పిండి, బెల్లము, అందులో బెల్లం కూడా వేసినాం మనము. బెల్లము, పిండి రెండు అందులో చక్కగా పిసికి ద్రావకం చేసి నింపాము. ఇలా దీని ద్రవ జీవామృతం అంటారు. ఈ 5 రకాల పదార్థాలతో తయారు చేసిన జీవామృతాన్ని మనము రోజు ఉదయము సాయంకాలము, 1 నిమిషం ఉదయము, 1 నిమిషం సాయంకాలం మనం దీన్ని ఇలా కలిపినట్లయితే ఇది జీవ ప్రక్రియ బాగా పెరుగుతుంది. దీన్ని ప్రధానంగా ఎండలో పెట్టకూడదు. ఈ డ్రమ్మును చెట్టు నీడ కింద కానీ పాక కింద కానీ చెట్ల నీడ కింద వేసుకున్నట్టయితే ఈ యొక్క మరి సూర్యకిరణాలకు ఈ జీవ ప్రక్రియ మరి ఏమాత్రం మనము మరి పోకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ రకంగా వేసుకొని దీన్ని 10 రోజులు, మనకు ఇంతకుముందు మనకు 48 గంటలు వారం రోజులే అన్నారు, కానీ ఇప్పుడు దీని సమయం పెరిగింది. 10 రోజుల వరకు దీన్ని బాగా మురగబెట్టి ఉదయం సాయంకాలం కలిపి పైన ఇట్లా మనకు గోనె సంచులు తీసుకొని నీడ ఉన్నప్పటికీ కూడా పైనుంచి ఇలా గోనె సంచి కప్పుకొని ఈ గోనె సంచి తీసి ఉదయం సాయంకాలం మనము మరి దీన్ని సవ్య దిశలో తిప్పుకొని ఈ రకంగా 10 రోజులు
తయారు అయినటువంటి జీవామృతాన్ని మనము చెట్లకు పిచికారి కూడా చేసుకోవచ్చు, చెట్ల మొదట వేసుకోవచ్చు, పొలంలోనైతే ఓరాలెమ్మడి తిరిగి చల్లుకోవచ్చు. మరి ఈ రకంగా తయారు చేసిన జీవామృతాన్ని అనేక విధాలుగా, ఇది ఒక ఎకరానికి 200 లీటర్ల జీవామృతం తయారైంది. దీని వారం 10 రోజుల తర్వాత ఒక ఎకరం పొలంలో మరి పళ్ళ చెట్లు కానివ్వండి, మరి కూరగాయలు కానీ, ప్రతి 15 రోజులకు ఒక డోసు చొప్పున మరి కూరగాయలకు, వరి పొలానికి, ఈ మరి మామూలు తోటలకైతే నెలకొక్క డోసు ఇస్తే సరిపోతుంది.